అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు మనం పోషన్ ట్రాకర్లో లబ్ధిదారులను నమోదు చేశాము. ఇప్పుడు దాంట్లో ఇంకొంత సమాచారాన్ని మనం నమోదు చేయటకు గాను ముందుగా దీనిని అప్డేట్ చేయవలసి ఉన్నది. పాత వర్షన్ ఉంటే అప్డేట్ చేయాలి, కొత్త వర్షన్ అయితే అవసరం లేదు. కొత్త వర్షను 7.0 ఉంటుంది. ఒకవేళ మీరు పోషన్ ట్రాకర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత 7.0 కంటే ముందు 6.0 అలా ఉంటే కనుక దాన్ని అప్డేట్ చేయాలి. అది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అప్డేట్ అని అడుగుతుంది. ఒకవేళ అడగకపోతే కనుక మనము ప్లేస్టోర్లోకి వెళ్ళి పోషన్ ట్రాకర్ లేటెస్ట్ వర్షన్ లేకపోతే అట్లా కానీ పోషన్ ట్రాకర్ అని కొడితే స్టార్టింగ్లో వచ్చింది చూడండి, పోషన్ ట్రాకర్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ గవర్నమెంట్ అని ఉంది కదా. ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ అని పడింది. ఈ పోషన్ ట్రాకర్ అని కనపడుతుంది కదా, దీన్ని ఒకసారి ఇట్లా ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ అని అడుగుతుంది. ఒకవేళ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. ఒకసారి గమనించండి. ఓకే, దీన్ని ఇట్లా మనం వెనక్కి వెళ్ళిపోతాను. మళ్ళీ ఈ పోషన్ ట్రాకర్ యాప్ను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కింద చూడండి, లాస్ట్లో వర్షన్ 7.0 అని ఉంది కదా, ఇది లేటెస్ట్ వర్షన్. దీన్ని మనము ఓపెన్ చేద్దాము ఎవరితో, ఒక నెంబర్తోటి. నా దగ్గర ఉన్న నెంబరు 7095 78163. పాస్వర్డ్ వచ్చేసి అందరు కామన్గా పెట్టుకున్నారు, కొంతమంది మార్చుకున్నారు. ఆ పాస్వర్డ్ కొట్టండి, 4575. పాస్వర్డ్ అంటే ఎంపిన్, పాస్వర్డ్ అన్న ఒకటే. లాగిన్ చేసిన తర్వాత పైన పేరు పడుతుంది, చూసుకోండి ఎవరు సెంటర్కి వాళ్ళు. నల్లకుంట్ల శారద, వెల్కమ్ టు. ఓకే, దీంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ పైన ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ పైన ఒక నెంబర్ కనబడుతుంది 3 అని, అంటే ముగ్గురిని నమోదు చేసినట్టు లెక్క. లాక్టేటింగ్ మదర్స్లో ఒకరు ఉన్నారు, ఒకరు నమోదు చేసినట్టు. అలాగే చిల్డ్రన్. దీంట్లో మనం ముందుగా చేయవలసింది ఏంటంటే, కింద లాస్ట్లో 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి హోము, ఏడబ్ల్యూసీ స్టేటస్, ఏడబ్ల్యూసీ ఇన్ఫ్రా, మోర్. దీంట్లో ఏడబ్ల్యూసీ ఇన్ఫ్రాలోకి వెళ్ళాలి మనం. దాన్ని నొక్కితే దీంట్లో 5 ఆప్షన్స్ పడ్డాయి. ఫస్ట్ది బేసిక్ అండ్ కాస్ట్ డీటెయిల్స్, దీన్ని మనము నొక్కాలి. ఏళ్ళతో టచ్ చేస్తే ఏడబ్ల్యూసీ కోడ్, ఎవరు సెంటర్ది వాళ్ళ కోడ్ వస్తుంది, చూసుకోండి కోడ్ కూడా. దాని కింద బిల్డింగ్ ఓనర్షిప్, రెంటెడా ఓన్డా, అంటే మన అంగన్వాడీ సెంటరు రెంటెడ్లో ఉంటున్నామా ఓనా అని అడుగుతున్నారు. రెంట్ ఫ్రీ కూడా ఉండొచ్చు. దీంట్లో రెంటెడ్ అయితే రెంట్ మీద టిక్ పెట్టాలి, ఓన్ అయితే ఓన్ మీద టిక్ పెట్టాలి. ఒకవేళ రెంట్ ఫ్రీ అయితే రెంటెడ్ మీదే టిక్ పెట్టాలి. టిక్ పెట్టిన తర్వాత కింద కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. రైల్తో టచ్ చేస్తే అర్బనా, రూరల్, ట్రైబల్ అని వస్తుంది. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అని పెట్టేసి ఇక్కడ రెంట్, మనము రెంట్ ఎంత పే చేస్తున్నాం, మనకి ఎంత శాంక్షన్ అవుతుంది రెంట్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఒకవేళ రెంట్ ఫ్రీ అయితే కనుక 0 అని ఎంటర్ చేస్తే సరిపోతుంది. చేసిన తర్వాత కింద వెదర్ న్యూ బిల్డింగ్ శాంక్షన్డ్, మీకు ఏమన్నా కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయిందా అంగన్వాడీ సెంటర్కి అని అడుగుతున్నారు. ఎస్ఐ శాంక్షన్ అయి ఉంటే కనుక ఎస్ఐతే ఎస్ పెట్టాలి, నో అయితే నో పెట్టాలి. ఆ తర్వాత కంటిన్యూ చేయాలి, కంటిన్యూ నొక్కితే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనము మన అంగన్వాడీ సెంటరు రెంటెడా, ఓన్ బిల్డింగా, రెంట్ ఫ్రీయా అనేది వాళ్ళకి తెలియజేస్తున్నట్టు లెక్క. ఇది మనం ఒకసారి ఎంటర్ చేస్తే సరిపోతుంది, ఇక మనం ప్రతి నెల చేయాల్సిన పని లేదు. ఇది పర్మనెంట్గా అలా ఉండిపోతుంది. ఎప్పుడైనా రెంటెడ్లో ఎక్కువ తక్కువ ఏమైనా మార్పులు ఉంటే అప్పుడు మనం మళ్ళీ అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇది ఒకటి కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చివరిలో 4 ఆప్షన్స్లో ఉన్నాయి కదా, హోమ్ అని ఉంది కదా, ఈ హోమ్లోకి వెళ్ళాలి. దీనిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సర్వీసెస్ ఎలా చేయాలనేది చూద్దాము. గర్భిణీ సర్వీసెస్, బాలింతల సర్వీసెస్,
సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్, త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి వాళ్ళని హైట్ వెయిట్ ఎలా వేయాలి, వాళ్ళ టీహెచ్ఆర్ ఎక్కడ మెన్షన్ చేయాలనేది ఒకసారి దీంట్లో చూద్దాము. మళ్ళీ దీంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్ని ఓపెన్ చేద్దాం. దీంట్లో ఎంతమంది ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. దీంట్లో ఫస్ట్ పేరు కేసు సుందరలక్ష్మి, వినోద, పద్మిని ఇలా ఉన్నారు. అయితే ఫస్ట్ కే సుందరలక్ష్మి, ఈ పేరు చివరిన మూడు చుక్కలు కనబడుతున్నాయి కదా, దాన్ని మనం వేలుతో టచ్ చేస్తే అప్డేట్ ప్రొఫైల్, మైగ్రేట్ ప్రొఫైల్, ఎంటర్ ఇన్ఫర్మేషన్, వ్యాక్సినేషన్. దీంట్లో మనం ఏం చేయాలి, ఒకవేళ వాళ్ళు అడ్రస్ పేర్లలో ఏమైనా చేంజ్ చేయాల్సి ఉంటే అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏం చేంజ్ చేయట్లేదు. దాంట్లో ఒక గర్భిణి డెలివరీ అయిందనుకోండి, బాలింతల్లోకి మార్చాలి. అది ఎలా మార్చాలి అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ రెండో ఆప్షన్ మైగ్రేట్ ప్రొఫైల్ అని ఉంది కదా, మైగ్రేట్ ప్రొఫైల్ నొక్కాలి. నొక్కితే ఇక్కడ మనకి ఏమేమి వచ్చినాయి, ఎనీ ఆఫ్ ద బిలో రిలవెంట్. మనకి ఇంగ్లీష్ ఒకవేళ అర్థం కాకపోతే పైన మనకి మార్చుకోవడానికి తెలుగు ఇంగ్లీష్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అన్నిటికంటే పైన మైగ్రేట్ ప్రొఫైల్ అని ఉందా, దాని పక్కన ఏ అని కనబడుతుందా, దాన్ని మనం ఒకసారి ఏళ్ళతో టచ్ చేస్తే ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఇట్లా ఉంటాయి. మనకు తెలుగు ఆప్షన్ నొక్కితే కాసేపటికి ఇది తెలుగులోకి మారుతుంది. చూద్దాము ఒకసారి, మారింది కదా. ఇప్పుడు తెలుగులో చదువుకోవచ్చు. దిగువ పేర్కొన్నవి ఏవైనా సంబంధించినవి ఉన్నాయా, ఒక గర్భస్రావం జరిగిందా, గర్భధారణ జరిగిన ఇరవై వారాల లోపు గర్భస్రావం జరిగితే కనుక దీన్ని మనం టిక్ పెట్టుకొని ఇక్కడ కింద మైగ్రేట్ చేయాలి. ఒకవేళ 20 వారాల తర్వాత జరిగితే ఈ కిందది టిక్ పెట్టుకోవాలి. ఒకవేళ పుట్టిన శిశువు చనిపోయి ఉంటే కనుక దీంట్లో టిక్ పెట్టుకొని మైగ్రేట్ చేయాలి. ఒకవేళ గర్భస్రావం జరిగి ఉంటే కనుక దాన్ని టిక్ పెట్టుకొని మైగ్రేట్ చేయాలి. ఇవేవి కావు, డెలివరీ అయింది కదా, ఎప్పుడు ఏ రోజున డెలివరీ అయింది, ఇక్కడ నా దగ్గర ఈ సుందరలక్ష్మి ఉన్నది కాబట్టి చేస్తున్నా, 8/7/2021 డెలివరీ అయింది. ఇక్కడ మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు నెలలు మారాలంటే ఇట్లా సైడ్కి నొక్కుతా అంటే మంత్ మారుతూ ఉంటుంది. జూలై 7/8/2021 డెలివరీ అయింది. మనం దీన్ని మైగ్రేట్ అని కొట్టాలి. మైగ్రేట్ అని కొట్టాలి. తర్వాత ఈ లబ్ధిదారు రికార్డును పాలిచ్చే తల్లి విభాగంలోకి మార్చాలని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా అని అడుగుతుంది. రద్దు చేయండి, అలాగే. మనం కంటిన్యూషన్ చేయాలి కాబట్టి అలాగే అని నొక్కాలి. లబ్ధిదారుడు విజయవంతంగా మార్పు చేయబడ్డారు. దయచేసి అందుబాటులో లభ్యమవుతున్న మొత్తం సమాచారంతో లబ్ధిదారుని యొక్క బిడ్డ పిల్లలు 0 నెలలు to 6 నెలలు లబ్ధిదారుడు పేరు అంటే బాబు పేరు అడుగుతుంది ఇక్కడ. ఎన్ బాబు, ఎన్ పేరు పెట్టలేదు కాబట్టి మనం బాబు అని రాసుకుంటున్నాము. ఆధార్ సంఖ్య ఏం లేదు. ఆధార్ సంఖ్య 9 కొట్టుకుంటాము, 1, 2, 3, 4, 9 వద్దులేండి. మనం ఇప్పుడే ఫస్ట్ ప్రయత్నం చేసాము, ఒకవేళ కాకపోతే లాస్ట్లో చూద్దాము. ఆధార్ సంఖ్య వదిలేస్తున్నా, ఆరోగ్య ఐడి కూడా వదిలేస్తున్నా, పుట్టిన తేదీ మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం. పాప బాబు అనేది మనకి ఓమ్ ఎఫ్ అంటే అర్థం కా, ఆహా ఎఫ్ అంటే ఫీమేల్, మేల్ అంటే ఇంగ్లీష్లో మారుద్దాం వాళ్ళండి. ఏమని మారుతుంది, అంతే మేలు ఫీమేల్, మేల్ మేల్ మీద టిక్ పెట్టుకున్నాము. నేమ్ ఆఫ్ ద ఫాదర్, ఓ ఈ ఫాదర్ మదర్ పేరు మళ్ళీ అడుగుతుందా. నేమ్ ఆఫ్ ద ఫాదర్ రామకృష్ణ అంట. రామకృష్ణ. నేమ్ ఆఫ్ ద మదర్ ఎన్ సుందరలక్ష్మి.
రామ్ సుందర్ లక్ష్మణ్ టైప్ చేసి కింద మాది ఫోన్ నెంబరు 8341883418211104 టైప్ చేసుకొని ఇట్లా పైకి జరుపుకోవచ్చు. దీన్ని బర్త్ వెయిట్ ఆఫ్ ద చైల్డ్ పుట్టినప్పుడు బరువు ఎంత ఉన్నాడు 3.1 ఉన్నాడు. హైట్ బర్త్ హైట్ యూనిట్ ఇంచెస్ సెంటీమీటర్స్ ఇంచెస్ సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ పెట్టుకుంటాం కదా మనము, సెంటీమీటర్స్ మిట్టిక్ పెట్టుకొని 55 ఉన్నారంట, 55 అని పెట్టేసుకొని సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేస్తే మనకి చిల్డ్రన్ రిజిస్ట్రేషన్ కూడా ఓక్ అయిపోయింది. రికార్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము గర్భిణీ నుంచి బాలింతలోకి వెళ్ళిందో చూద్దాము, పిల్లల్లో పేరు వచ్చిందో లేదో చూద్దాము. ఇప్పుడు ఇదే చూపించింది డైరెక్ట్, చిల్డ్రన్ 0 to 6 months లోపు ఎన్ బాబు వచ్చాడు. నెక్స్ట్ అలాగే మనము హోమ్లోకి పోయి ప్రెగ్నెంట్ వాళ్ళల్లో చూద్దాము ఎన్ సుందర లక్ష్మి ఉందా లేదు. మళ్ళీ హోమ్లోకి వెళ్ళి లాక్టేటింగ్ మదర్స్లో చూద్దాము ఎన్ సుందర లక్ష్మి లాక్టేటింగ్ మదర్స్లోకి వచ్చేసింది. అంతే మనం నమోదులు చేసిన గర్భిణీల గర్భిణీలను మనం డెలివరీ అయినప్పుడు ఈ విధంగా మార్చుకోవాలి, చిల్డ్రన్ రిజిస్ట్రేషన్ ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు గర్భిణీలకు మనము హైట్ వెయిట్ వేస్తాం కదా, అది కూడా ఎలాగో చూద్దాము. దీంట్లోనే ప్రెగ్నెంట్ ఉమెన్ దాంట్లోనే ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయింది కదా, కే వినోద ఉన్నది ఎగ్జాంపుల్గా చూద్దాము. దీని మూడు చుక్కల లాస్ట్లో ఉన్న మూడు చుక్కల మీద నొక్కిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఇన్ఫర్మేషన్ అనే మూడో ఆప్షన్ ఉంది కదా, అప్డేట్ ప్రొఫైల్, మైగ్రేట్ ప్రొఫైల్, ఎంటర్ ఇన్ఫర్మేషన్. ఈ ఎంటర్ ఇన్ఫర్మేషన్ అనే దాని మీద మనం ఇట్లా నొక్కిన తర్వాత న్యూట్రిషనల్ లెవెల్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్ ఉంది. మనం అర్థం కాకపోతే తెలుగులోకి కూడా మార్చుకోవచ్చు దీన్ని. ఫస్ట్ న్యూట్రిషన్ లెవెల్ ఏందో చూద్దాము. న్యూట్రిషనల్ లెవెల్ ఓకే. ఇక్కడ హైట్ అడుగుతుంది, హైట్ వెయిట్ హిమోగ్లోబిన్ అడుగుతుంది. మనం ఏం చేయాలి, సెంటీమీటర్స్లోకి మార్చుకొని ఇక్కడ హైట్ ఎంత వేసుకోవాలి, వెయిట్ ఎంత వేసుకోవాలి, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉందో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి. హైట్ వెయిట్ సరిపోతుంది. ఇక్కడ పైన డేట్ చూసుకోండి, ఇప్పుడు ఈ రోజు చేస్తున్నాం కాబట్టి ఫ్రైడే 30th August 2021 ఉంది. ఇది ఏ రోజు డేట్, ఆ రోజే. మనం వీళ్ళకి బరువు ఎప్పుడు చూసామో ఆ డేట్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఈ డేట్ మీద కూడా నేను ఇట్లా క్లిక్ చేసి చూపిస్తున్నా, మిగతా డేట్లన్నీ హైడ్ అయిపోయి ఉన్నాయి. ఈ రోజు డేటే, ఈరోజు చేసుకోవడం వరకే పర్మిషన్ ఉన్నట్లెక్క. నెక్స్ట్ డేట్ మనం మారుద్దామన్నా, వెనక డేట్ మారుద్దామన్నా కూడా కుదరట్లేదు. మనం ఎప్పుడు చూసినా అప్పుడే మనం హైట్ వెయిట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత కింద హైట్ వెయిట్ వేసాం కదా, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని ఉంది. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్లో ఏమేమి ఉన్నాయి, ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ టాబ్లెట్, కాల్షియం టాబ్లెట్లు, ఇవి ఏమైనా మనము సప్లై చేసి ఉంటే వాటిలో టిక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ దాని కింద వాట్ ఈస్ ద ఎనర్జీ ఇంటేక్ పర్ డే, ఇది ఆప్షనల్ వరకే. ఉంటే మనం ఏదైనా సప్లై చేస్తేనే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మనం ఏం సప్లై చేయట్లేదు కాబట్టి ఈ రెండు ఖాళీ బాక్సులు వదిలేసుకోవచ్చు. ఉంటే దాంట్లో రాసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లేదు కాబట్టి మనం వదిలేస్తున్నాము. ఇంకా దాని కింద ఇంకో ఆప్షన్ ఏంటి, న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్ ఉంది. దీంట్లో ఏమున్నాయి, ఆర్ యు ప్రొవైడెడ్ విత్ టేక్ హోమ్ రేషన్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ కదా. వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఇస్తుంది టేక్ హోమ్ రేషన్, దానికి మనం టిక్ పెట్టుకోవాలి, THR. హాట్ కుక్డ్ మీల్ ఇవ్వట్లేదు మనము, ఇచ్చినప్పుడు అప్పుడు మనం టిక్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ హెల్త్ సర్వీస్ ఆర్ యు అవైలింగ్, అల్లోపతి, హోమియోపతి, ఆయుష్, ఇవి మనం ఏమీ అందుబాటులో లేవు కాబట్టి మనకి
దాన్ని ఖాళీగా వదిలేసి సబ్మిట్ చేయాలి. సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం హైట్ వెయిట్ వేసాము, టేక్ హోమ్ ప్రొవిజన్ ఇచ్చినట్టుగా టిక్ పెట్టుకున్నాము, అంతే. నెక్స్ట్ అలాగే బాలింతల సర్వీస్ ఎలాగో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ కే సుందరలక్ష్మి బాలింత కదా, దీన్ని ఓపెన్ చేద్దాము. ఈ మూడు చుక్కల మీద నొక్కితే అప్డేట్ ప్రొఫైల్, ఎంటర్ ఇన్ఫర్మేషన్, వ్యాక్సినేషన్. ఎంటర్ ఇన్ఫర్మేషన్ ఉందిగా మధ్యది, దాన్ని మనం ఒకసారి నొక్కినప్పుడు న్యూట్రిషనల్ స్టేటస్ అని ఫస్ట్ పడ్డది, దాన్ని మనం ఇట్లా హెల్త్ టచ్ చేసి ఇక్కడ బర్త్ వెయిట్ ఆఫ్ ఇన్ఫాంట్, ఇన్ఫాంట్ అంటే పిల్లలు, చిన్నపిల్లలు అన్నమాట. ఆ బాబు యొక్క బర్త్ వెయిట్ ఎంత ఉన్నాడు అనేది మనం ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్న తర్వాత బర్త్ హైట్ ఆఫ్ ఇన్ఫాంట్ ఇంచెస్లో కానీ సెంటీమీటర్స్ కానీ వేయచ్చు. మనం సెంటీమీటర్స్ వేద్దాము. ఇక్కడ సెంటీమీటర్స్ అని టిక్ పెట్టిన తర్వాత బర్త్ హైట్ ఆఫ్ ఇన్ఫాంట్ బాక్స్లో ఎంత హైట్ ఉన్నాడు అనేది వేయాలి. కింద మనకి హైట్ షుడ్ బి బిట్వీన్ 30.48 టు 76.2 సెంటీమీటర్స్ ఈ మధ్యలో ఉంటుందని ఒక అంచనా, దాని ప్రకారం మనం చూసి వేసుకోవాలి. అంటే ఎంత ఉంటే అంత వేసుకోవాలి మనము. నెక్స్ట్ వాజ్ ద చైల్డ్ బ్రెస్ట్ ఫెడ్ డ్యూరింగ్ ఫస్ట్ అవర్ ఇన్ డెలివరీ, పుట్టిన వెంటనే ఫస్ట్ అవర్లో తలిపాలు పట్టించారా అని అడుగుతున్నారు. అక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఈజ్ ద చైల్డ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్, ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ హైట్ యూనిట్, ఎంత హైట్ ఉన్నాడు, హైట్ యూనిట్ ఇది ఎవరిదంటే మదర్ది, లాక్టేటింగ్ మదర్ది. ఇక్కడ హైట్ ఎంత ఉంటే అంత వేసుకోవాలి. ఇక్కడ మనకి కింద ఇండికేటర్ చూపిస్తుంది, హైట్ షుడ్ బి బిట్వీన్ 76.2 to 304.8 సెంటీమీటర్స్ ఈ మధ్యలో ఉండొచ్చని ఒక అంచనా, దాని ప్రకారమే చూసి వేసుకోవాలి. నెక్స్ట్ వెయిట్, ఆ మదర్ వెయిట్ ఎంత ఉన్నది. నెక్స్ట్ దాని కింద హిమోగ్లోబిన్ ఎంత పర్సంటేజ్ ఉన్నది అనేది చూసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దాని కింద న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని ఉంది. దీంట్లో మనం బాలింత కదా చూసుకునేది, ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్స్, కాల్షియం ఇవేమన్నీ ఇస్తే కనుక టిక్ పెట్టుకోవాలి. కింద రెండు ఆప్షన్స్, ఆప్షన్లు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏం లేవు ఒకటి వదిలేద్దాము. న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్, దీంట్లో మనకి ఇంపార్టెంట్ది టేక్ హోమ్ రేషన్ ఉంది. టేక్ హోమ్ రేషన్ మీద టిక్ పెట్టుకొని కింద సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం గర్భిణీ బాలింతల సర్వీసులు చూసాం కదా, నెక్స్ట్ చిల్డ్రన్ కూడా ఇదే విధంగా ఉంటుంది. 0 to 6 నెలల పిల్లల్లో ఒకసారి ఎలా చేయాలో చూద్దాము. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఒక బాబు ఉన్నాడు కదా, ఈ బాబు పేరు ప్రకారం మూడు చుక్కలు ఉన్నాయి కదా, ఆ చుక్కల మీద ఓపెన్ చేస్తే నేను ఇది తెలుగులో పెట్టాను, ఒకసారి ఇంగ్లీష్లో పెట్టి చూద్దాము. ఇంగ్లీష్ మారింది కదా. అప్డేట్ ప్రొఫైల్, ఎంటర్ ఇన్ఫర్మేషన్, గ్రోత్ మానిటరింగ్, వ్యాక్సినేషన్. ఫస్ట్ ఎంటర్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. దీంట్లో న్యూట్రిషనల్ సప్లిమెంట్ అని ఉంది ఫస్ట్. దాన్ని ఓపెన్ చేస్తే ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్స్, కాల్షియం ఇవేమన్నా మనము సప్లిమెంట్ ఇచ్చామా, ఇస్తే టిక్ పెట్టుకోవాలి, లేకపోతే లేదు. కింద రెండు కూడా ఆప్షన్సే, ఈ బాక్సులన్నీ ఖాళీగా ఉంచేస్తే సరిపోతుంది, ఏం కాదు. నెక్స్ట్ న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్. ఈ న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్లో అల్లోపతి, హోమియోపతి, ఆయుష్ ఏం లేవు కాబట్టి మనం దీన్ని వదిలేసుకోవటం బెటరు. మళ్ళీ ఇటు హోమ్లోకి పోయి ఈ చిల్డ్రన్ ఓపెన్ చేసి దీంట్లో గ్రోత్ మానిటరింగ్ చూద్దాం. గ్రోత్ ఇక్కడ ఉంది కదా, హైట్ వెయిట్ వేయడానికి సెంటీమీటర్స్లో పెట్టుకొని హైట్ వెయిట్ వేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. తర్వాత మళ్ళీ అతనికి ఏమైనా వ్యాక్సిన్ గిట్లా ఏమైనా ఉన్నాయనుకోండి, మళ్ళీ చిల్డ్రన్ ఓపెన్ చేసి పేరు పక్కన ఈ వ్యాక్సినేషన్ అని ఉంది కదా, ఈ వ్యాక్సినేషన్లో ఇక్కడ మనకి కింద వ్యాక్సిన్ పేర్లు ఉన్నాయి, ఆ వ్యాక్సిన్ ఏమైనా పడితే కనుక వాటికి టిక్ పెడితే సరిపోతుంది మనం. మళ్ళీ ఇట్లా బ్యాక్కి వెళ్ళిపోయి ఇప్పుడు 0 to 6 అయిపోయింది, 6 months to 3 years.
ఈ 6 మంత్స్ టు 3 ఇయర్స్ ఓపెన్ చేస్తే ముగ్గురు పేర్లు వచ్చాయి. దీంట్లో ఈ పేరు పక్కన మూడు చుక్కలు ఉన్నాయి. ఈ మూడు చుక్కల మీద ఒకసారి నొక్కితే మనకి ఇక్కడ గ్రోత్ మానిటరింగ్ అని ఉంది కదా, ఈ గ్రోత్ మానిటరింగ్ చూడాలి. హైట్ వెయిట్ ఇక్కడ కూడా అంతే సేమ్, సెంటీమీటర్లు పెట్టుకొని హైట్ వెయిట్ పెట్టి సబ్మిట్ చేయాలి. మళ్ళీ ఇట్లా బ్యాక్కి వెళ్ళేసి మళ్ళీ మూడు చుక్కల మీద నొక్కి ఎంటర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, దీంట్లో న్యూట్రిషనల్ సప్లిమెంట్ చూడాలి. దీంట్లో ఇవేమని ఇస్తే మనము టిక్ పెట్టుకొని సబ్మిట్ చేయాలి. కింద న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్, దీంట్లో అలోపతి, హోమియోపతి, ఆయుష్ ఇవేం లేవు. ఇక్కడ టేక్ హోమ్ రేషన్ అని ఉంది పైన, ఇది ద చైల్డ్ అండ్ ఫుడ్ సారీ గణపదార్థాలు తీసుకుంటున్నారా, ఎస్ అని పెట్టేసుకొని టేక్ హోమ్ రేషన్ మనము వాళ్ళకి పిండి ప్యాకెట్ ఇస్తాం కదా, దానికి మనము టీహెచ్ఆర్ మీద టిక్ పెట్టేసుకొని కింద సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ బాలామృతం అని ఎక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి దాని గురించి మనము చూద్దాము, తర్వాత ఒకసారి అడుగుదాము దాన్ని ఎట్లా ఎక్కడ ఉంటుంది ఏందనేది. వాళ్ళు టీహెచ్ఆర్ అనే ఆప్షన్ ఒకటే ఇచ్చారు కాబట్టి మనం అది కూడా ఇస్తున్నాం కాబట్టి టీహెచ్ టేక్ హోమ్ రేషన్ మీద టిక్ పెట్టేసి ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ ట్రయల్ వర్షన్లో ఉన్నాం, నేర్చుకుంటున్నాం కాబట్టి మనం అలవాటు చేసుకోవడానికి ఇవన్నీ మనం చేసుకుంటున్నాము. అయితే ఈ సర్వీసులన్నీ కూడా ఈ చిల్డ్రన్ది ఎక్కడ చూద్దాం అంటే డైలీ ట్రాకింగ్ సిస్టమ్, ఈ డైలీ ట్రాకింగ్ సిస్టమ్ను ఒకసారి ఓపెన్ చేస్తే ఇది మనము ప్రతిరోజు చేయవలసి ఉంటుంది. అంగన్వాడీ సెంటర్ ఓపెన్డ్, ఏడబ్ల్యూసీ ఓపెన్డ్, అవి ఓపెన్ అంగన్వాడీ సెంటర్ టుడే, ఎస్ఆర్నో ఎస్ అని టిక్ పెట్టుకుంటాం. ఈరోజు అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేస్తే ఎస్ అని టిక్ పెట్టుకొని సబ్మిట్ అండ్ కంటిన్యూ నొక్కిన తర్వాత ఈ రెండో ఆప్షన్కి వెళ్తుంది అటెండెన్స్. నెక్స్ట్ ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ఓపెన్ అయిందా లేదా అంటే ఎస్ అని టిక్ పెట్టి సబ్మిట్ టు కంటిన్యూ కొట్టాం కదా, కొట్టిన తర్వాత ఆటోమేటిక్ ఇది అటెండెన్స్లోకి అదే మారుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి మనము. అటెండెన్స్ ఇక్కడ మనకి ప్రీ స్కూల్ పిల్లల అటెండెన్స్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం స్కూల్ తీయట్లేదు కాబట్టి మనం దీన్ని వదిలేద్దాము, స్కిప్ చేద్దాము. ఒకవేళ స్కూల్ తీసుకుంటే కనుక మనం ఇట్లా టిక్ పెట్టుకోవాల్సి ఉంటుంది వీళ్ళందరూ వచ్చినట్టు. దీన్ని ఇట్లా వెనక్కి నొక్కేద్దాము. నెక్స్ట్ హెచ్సిఎం హాట్ కుక్డ్ మీల్స్ కూడా మనం ప్రస్తుతం ఇవ్వట్లేదు కాబట్టి దాన్ని వదిలేద్దాము. నెక్స్ట్ టీహెచ్ఆర్ ప్రతిరోజు ఈ పిల్లలు మనం ఆల్రెడీ టీహెచ్ఆర్ అన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నాం కాబట్టి మనం ఇది ప్రతిరోజు మాత్రం టిక్లు పెట్టుకోవాలి ఎవరెవరికి ఇచ్చామనేది. ఎందుకంటే పైన డేట్ పడుతుంది, ఈరోజు 13వ తారీఖు ఉంది, మళ్ళీ 14వ తారీఖు మళ్ళీ టిక్లు పెట్టాలి, 15వ తారీఖు టిక్లు అట్లా అంటే వర్కింగ్ డేస్ వరకు టిక్లు పెట్టాల్సి ఉంటుంది. బాలామృతం పిల్లలకి, ప్రీ స్కూల్ పిల్లలకి ప్రతిరోజు టిక్లు పెట్టాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకి ప్రస్తుతము నేర్చుకోవడానికి వరకే లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనము మనల్ని ప్రయత్నం చేయమన్నారు. ఖచ్చితంగా మనం అందరం నేర్చుకునే ఉద్దేశం ఉంది కాబట్టి చూద్దాము. తర్వాత ఎవరు చేశారు ఎవరు చేయట్లేదు అనేది తర్వాత వాళ్ళు రిపోర్ట్స్ అవి చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనం చిన్నగా నేర్చుకున్నా కూడా ఎవరు ఏమన్నారు. ముందైతే మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్కొక్కటి కూడా మనకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు మనం ఏమేమి చూసామంటే ఫస్ట్ ఒకటి యాప్ అప్డేట్ చేసుకున్నాము, నెక్స్ట్ అంగన్వాడీ సెంటర్ ఏడబ్ల్యూసీ ఇన్ఫ్రాలోకి వెళ్ళి హౌస్ రెంట్ ఎంత ఇస్తున్నాం అనేది మనం దాంట్లో ఓనర్ రెంట్ అని పెట్టేసి హౌస్ రెంట్ ఎంత ఇస్తున్నాం అనేది అదొకటి పర్మనెంట్గా ఒకసారి పెట్టేసుకున్నాము. ఆ తర్వాత అలాగే ఇప్పుడు ఇన్ఫ్రాలో మనం రెంట్ ఎంత వస్తుంది అనేది తెలుసుకున్నాము. ప్రెగ్నెంట్ ఉమెన్లు ఒకవేళ డెలివరీ అయితే కనుక ఎలా లాక్టేటింగ్ మార్చుకోవాలని చూసాము. అలాగే సర్వీసెస్, వాళ్ళకి సర్వీసెస్ ఎలాగా
టీహెచ్ఆర్ ఎక్కడ ఇవ్వాలి, టీహెచ్ఆర్ ఎక్కడ పెట్టాలి, హైట్ వెయిట్ ఎక్కడ మనం మెన్షన్ చేయాలనేది ఒకసారి చూసాము. ఇది చేస్తూ చేస్తూ ఉంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కాల్ చేయండి. థ్యాంక్ యూ. మనకి 2 రోజుల క్రితము మనకి జూమ్ మీటింగ్ జరిగింది స్టేట్ డైరెక్టరేట్ ఆఫీస్ నుంచి. మనకి ఈ విధంగా చేయమని చెప్పడం జరిగింది. అయితే మొబైల్ ఫోన్స్ విషయంలో కూడా మేము అడిగాము, ఒక 1.5-2 నెలల వరకు టైం పడుతుందని చెప్పారు. అప్పటి వరకు వస్తాయని డైరెక్టరేట్ నుంచే చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ పోషన్ ట్రాకర్ మాకు అలవాటైన తర్వాత ఎన్హెచ్టిఎస్ సర్వీసెస్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాము. అది ఏంటి అనేది మళ్ళీ తర్వాత డైరెక్టరేట్ నుంచే వాళ్ళు మనకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.